నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్లకు ఆసన్నమైన సమయం, 18 నుండి స్వీకరణ, ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆర్వో మధుసూదన్ రెడ్డి. ఊరూరా నవమి వేడుకలు, రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. పంతొమ్మిదిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న ముస్లిం మైనార్టీలు. శ్రీ బోయకొండ గంగమ్మకు మకర తోరణాన్ని సమర్పించిన ఆలయ డైరెక్టర్ రాజేష్. వివరాలు. సోమేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవతలారా రండి అంటూ పండితులు ఆహ్వానం పలికారు. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం 2వ రోజు ధ్వజారోహణాన్ని వీధి పండితులు నిర్వహించారు. 11 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపట్టం ఎగురవేసి పూజలు నిర్వహించారు. నగరంలో వెలసిండు శ్రీ ప్రసన్న పాత్ర రమేశ్వర స్వామివారి దేవాలయంలో సంవత్సరము జరిగిన విధంగా ఈ సంవత్సరం కూడా 11 రోజుల సంకల్పంతో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ రోజు ధ్వజారోహణము. ఈ ధ్వజారోహణం అనేటువంటిది ఆకాశంలో నుండి వచ్చేటువంటి 33 కోట్ల దేవతలను నందీశ్వరుడు స్వాగతం పలికే విధంగా ధ్వజం యొక్క అగ్రభాగంలో ఉంటూ అందరినీ ఆహ్వానిస్తున్న సంకేతంగా ఈ ధ్వజారోహణమైనటువంటి కార్యక్రమాన్ని ఆగమశాస్త్రాల్లో ఏర్పాటు చేసినారు. 33 కోట్ల దేవతలు ఈరోజు దర్శనమానికి ఆవాహనవుతారు. వచ్చినటువంటి సగ్గం నుండి వచ్చేటువంటి ఊర్ధ్వరకాల నుండి వచ్చేటువంటి అందరికీ ఆయన స్వాగతం పలికి ఆ దేవాలయంలోకి ఆహ్వానిస్తాడు. 33 కోట్ల దేవతలను అష్టరాజ్యంలోకి త్రిశూలంలోకి ఆవాహన చేస్తారు. ఈ 9 రోజులు ఆ త్రిశూలానికి ఈ ధ్వజస్తంభానికి కూడా విశేషమైనటువంటి పూజలు బలిహరణాలు ఉత్సవాలు జరుగుతాయి. చిత్ర చివర ధ్వజ అవరోహణతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ధ్వజానికి అధిదేవత శివాలయంలో వృషభేశ్వరుడు కాబట్టి వృషభేశ్వరునికి ప్రధానంగా ఉన్నటువంటి ఈరోజు వృషభయాగము, షోడశోపచార పూజలు, రాజోపచారాలు అన్నీ కూడా సక్రంగా జరిగినాయి. సమరంలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. నామినేషన్ల దాఖలకు ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో అదే రోజు నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలి రోజు దశమి, ఆ తర్వాత ఏకాదశి. 2 రోజులు మంచివి కావడంతో తొలి 2 రోజుల్లో అధిక శాతం మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉండటంతో ముహూర్త బలం రోజు ఒక సెట్, భారీ ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల తతంగంలో తలమునకలయ్యాయి. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో ఛాంబర్లో స్వీకరించనున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి కేసీటీవీ ద్వారా తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. 25వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మన రాష్ట్రంలో అలాగే అందులో భాగంగా పుంగనూరు కాన్స్టిట్యూన్సీ కూడా రేపటి నుంచి అనగా 18/4/2024 నుండి నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో నామినేషన్లు స్వీకరించబడును. అలాగే 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా నామినేషన్లు స్వీకరించబడతాయి.
అలాగే పోలింగ్ మనకు మే 13వ తేదీన ఉంటుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యన జరుగుతుంది. పుంగనూరు కాన్స్టిట్యూన్సీకి ఎవరైనా పోటీ చేయదలసిన అభ్యర్థులు ఉంటే రేపటి నుంచి నామినేషన్లు తహసీల్దార్ కార్యాలయంలో స్వీకరించబడను. ఇవన్నీ ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. అభ్యర్థితో పాటు 4 వరకు రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు రావడానికి అనుమతి ఉంటుంది. 100 మీటర్ల పరిధి వరకు కూడా ర్యాలీలు ఇవన్నీ నిషిద్ధం. 100 మీటర్ల పరిధి లోపల కేవలం 5 మంది అభ్యర్థులు, అది కూడా అభ్యర్థితో సహా లోపలికి రావచ్చు. నామినేషన్ వేయడానికి 5 మంది వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. శక్తి స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మకు మకర తోరణాన్ని ఆలయ డైరెక్టర్ రాజేష్ సమర్పించారు. బుధవారం గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వాద మండపంలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహానికి అలంకరించేందుకు గాను నూతనంగా తయారు చేయించిన మకర తోరణాన్ని ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, డైరెక్టర్ భారతి సురేష్లతో కలిసి ఆలయ ఇన్స్పెక్టర్ వీరకుమార్కు అందజేశారు. తర్వాత మకర తోరణాన్ని ఉత్సవ విగ్రహానికి అలంకరించి పూజలు నిర్వహించారు అర్చకులు. జరగాలంటే మళ్ళీ సీఎంగా జగనన్నను చేసుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ పిఆర్ఆర్ వారియర్స్ 4వ రోజు బుధవారం పొంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు అడిగి మరీ తెలుసుకుని పరిష్కరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డిలు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారని, వారి గెలుపుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కనపడతా ఉన్నామా? అలా వస్తా కవర్ ఏదైనా పిఆర్ఆర్ వారియర్స్ తరఫున ఈరోజు 4వ రోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ప్రచార కార్యక్రమానికి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి ఆదరణ ఉందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే 90% పైన ఆదరణ ఉంది. అక్కడ ఎక్కడో ఒక్కొక్కరు తప్ప మిగతా 90% ఓట్లను వేస్తున్నామని చెప్తున్నారు. చాలా బాగా ఆదరిస్తున్నారు కూడా మమ్మల్ని. కొన్ని ఇళ్లలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన దెబ్బకు వృద్ధులు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు మా బిడ్డకు దెబ్బ తగిలింది, మా బిడ్డ కణతకు దెబ్బ తగిలింది, దాన్ని కూడా కొంతమంది రాజకీయాలు చేసుకుంటున్నారు, ఇది అవసరమా అని చెప్పేసి చాలామంది వృద్ధులు, మేము చెప్పే విషయం కాదు అది, వృద్ధులే దీన్ని ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. మా ఓటుతో మేము ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు
నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు అన్నీ చెప్పాలంటే ఒక రోజంతా సరిపోతుంది. అందరూ గుర్తించి మాకు 50 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి ఈసారి జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయినా కూడా మళ్ళీ 3 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి ఆయన చేయడం మొదలు పెడితే ఉంగనూరు నియోజకవర్గం ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళనే మేము ఆదరిస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆదరణకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఒక్క ఓటర్ను అదే కోరుకుంటున్నాము. దయచేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఈ ఓట్లను వేయించి అపూర్వమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధికి మనం ఓటు వేయడమే నిజమైన సేవని నేను భావిస్తున్నాను. ఈరోజు పిఆర్ఆర్ వారియర్స్ తరఫున హనుమంతరాయ దిన నుంచి బీడీ కాలనీ, పెద్దరామస్వామి గుడి వీధి, అలాగే చింతలు వీధి 4వ రోజు కంప్లీట్ అయినది. వెళ్ళిన ప్రతి చోట జగనన్న పాలనని బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఓటడానికి వెళ్ళినట్లేదు. విజయోత్సవ ర్యాలీకి వెళ్ళిన అంత ఆనందంగా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి అందిన ఫలాల గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన ఓటు వేసి 10 మంది దగ్గర వేయించి జగనన్న పాలన వచ్చే రకంగా చూడాలని ఈరోజు కేసీటీవీ ముందు కోరుకుంటున్నాను. ఈరోజు పిఆర్ఆర్ వారియర్స్ తరఫున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కట్టకింద పాళ్యానికి వచ్చినాము. ఈ కట్టకింద పాళ్యంలో ప్రతి ఒక్కరూ మనం పూజించేటంతా మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. జగనన్నకు దెబ్బ తగిలింది అని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళందరూ పూజలు పునస్కారాలు చేసి జగనన్నకు దెబ్బ త్వరగా నయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ జగనన్న చెప్పిండేది ఒక్క మాట ఏమిరా అంటే, మనము జనాల్లో అడుగుతూ ఉండేది నా నుంచి ఏదైనా మేలు జరిగింటే మీరు నాకు ఓటేయండి, లేకుంటే వద్దు వేయనక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ మాట ఇంతవరకు భారతదేశంలోనే ఏ నాయకుడు కూడా చెప్పని మాట మన జగనన్న గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ జగనన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించి శ్రీ సీతారాముల వారి పరిణయోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాలెంలో గల రామాలయం ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల బృందం కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ సీతారాముల పరిణయోత్సవాన్ని తిలకించారు. అలాగే పలు గ్రామాలలో రాముల వారి కళ్యాణోత్సవం జరిగింది. Thank you.
రాజంపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆయన తరఫున ముస్లింలకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, మాపై ఉంచిన అభిమానానికి మేమంతా ఆయనకు ఫిదా అని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. బుధవారం పొంగనూరు పట్టణంలో ముస్లిం పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజంపేట పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తరఫున ఈ నెల 19వ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటులోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం పొంగనూరు ముస్లింలకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కలిసికట్టుగా ఆయన ఘన విజయానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సునీ అంజుమన్ అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్, నేతలు అజీజ్ ఫకరుద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 19వ తేదీ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన పెద్దిరెడ్డి మిథునన్న గారు ఆయన తరపు నుంచి మన పొంగనూరు పట్టణంలోని మైనార్టీ సోదరులకి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషదగ్గ విషయం, ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఎంతోమంది ఉన్నారు, అయినా మన పొంగనూరు పట్టణంలో ఉన్న మైనార్టీ సోదరులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే 19వ తేదీ రోజే మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. అది తెల్లవారి 10 గంటలకి హనుమంతరాయ దిన్నిలోని ఆంజనేయుని గుడికాడి నుంచి ర్యాలీగా వచ్చి మన గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తారు. ప్రతి ఒక్కరూ మన ముస్లిం సోదరులంతా ఆ రోజు ఆయనకు పాటు ఉండి మనము ఆ సభని కూడా విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మిథునన్న గారు మనకు అందరికీ తెలుసు, పొంగనూరు పట్టణంలో మైనార్టీ కమ్యూనిటీకే కాదు ఇంకా వివిధ కమ్యూనిటీలు కూడా ఎన్నో సహాయ సహకారాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకి ఆయన కోరిక ఒకటే ఒకటి ఉంది, ఇది రాబోయే ఎలక్షన్స్లో ఆయనకి ఆపోజిట్గా నిలబడుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి వాళ్ళ ఆయన్ని ప్రేమతో బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. మన మైనార్టీ సోదరులంతా కలిసి ఆయనకి సపోర్ట్ చేసి ఆ బహుమతిలో మనం కూడా భాగస్వామ్యం కావాలని. మర్యాద పురుషోత్తమ రాముడి నవమి వేడుకలు ఊరూరా వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా పొంగనూరులోని రామాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు రాఘవుని దర్శనం కోసం క్యూ కట్టారు. కటకిందపాలెంలోని పెదరామస్వామి హైస్కూల్ వీధిలోని కోదండ రామాలయం, బజారు వీధిలో గల శ్రీ కోదండ రామస్వామి, కోనేటిపాలెంలోని శ్రీరాముని ఆలయం, తాటిమాకులపాలెంలో రామాలయం మరియు నాగపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ రామాలయం, ఇలా ఊరూరా ఉన్న రామాలయాలు మరియు ఆంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించగా భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలంతా రామనామ స్మరణలతో మారుమ్రోగాయి. అలాగే పలు ప్రాంతాలలో పానకం, మజ్జిగ, వడపప్పును రామ భక్తులు పంపిణీ చేశారు. Jay
తారక జయ జానకి ప్రాణనాయక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన వేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సగలే నవరత్న కాంతి నీరాజన సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చక్రవర్తి అయి రాజ్యమునే లే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకే గెనయ. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. పాలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చలము పుణ్యక్షేత్రము అంతారామయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయ. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయ. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకము దాటిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన అందరి బంధువయ్య.
రామమయం. ఈ జగమంతా రామమయం. ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ವೇದ ವಿನುತ ರಾಜ ಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ವೇದ ವಿನುತ ರಾಜ ಮಂಡಲ ರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ಸತತ ರಾಮದಾಸ ಪೋಷಕ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ವಿತತ ಭದ್ರಗಿರಿ ನಿವೇಶಕ ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ಅಲ್ಲಿ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నామినేషన్లకు ఆసన్నమైన సమయం 18 నుండి స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆర్వో మధుసూదన్ రెడ్డి. ఊరూరా నవమి వేడుకలు, రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న ముస్లిం మైనార్టీలు. శ్రీ బోయకొండ గంగమ్మకు మకర తోరణాన్ని సమర్పించిన ఆలయ డైరెక్టర్ రాజేష్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.